Hi friends, nenu image ni motion image kinda ela convert cheyalo explain chestanu. AI tool upayoginchi idi easy ga convert cheyochu. So dani kosam meeru any video any n number of images teeskune n number of videos kinda convert chesi danni video kinda convert cheyochu. So dani kosam manam oka AI tool artificial intelligence tool teeskovali. So akkada idi this is the artificial intelligence tool Google search lo runaway ml. So deen meeda click cheyandi, idi AI tool, best AI tool, try for free. So ikkada click cheyandi. So ikkada chudandi, start with image options lo start with text an untundi, image an untundi. Nenu image meeda click chestunanu. ఇక్కడ నుంచి మనం కావాల్సిన ఇమేజ్ ని మన వీడియో కింద కన్వర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇమేజ్ అండ్ డ్రాప్ అప్లోడ్ ఫైల్ అని ఉంది ఆప్షన్. ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడింగ్ ఆప్షన్ లో నేను డౌన్లోడ్ లో ఒక ఇమేజ్ పెట్టుకున్నాను. ఆ ఇమేజ్ తీసుకుంటున్నాను, డాగ్ ఇమేజ్. సో ఆ ఇమేజ్ తీసుకుని అప్లోడ్ చేశాను. అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ జనరేట్ చేయాలి. ఎస్, అప్లోడ్ అయింది ఇమేజ్. దిస్ ఇస్ ద ఇమేజ్. Generate 4 seconds video. Video is export అవుతుంది. చూడండి, కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయినామంటే మనకి జస్ట్ మోషన్ కింద క్రియేట్ అవుతుంది. మోషన్ ఇమేజ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ మోషన్ ఇమేజ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని మనం వీడియో కింద వాడుకోవచ్చు. అలాగే మీ ఇమేజ్ని కూడా మనం మోషన్ ఇమేజ్ కింద కన్వర్ట్ చేయవచ్చు. ప్రాసెసింగ్ 54%, 54% ప్రాసెస్డ్, 62% ప్రాసెస్ అయింది. So image is converted into, that is video. ఇప్పుడు చూడండి, సో జస్ట్ ఇమేజ్ ఇలా మోషన్ కింద క్రియేట్ అయిపోతుంది. మోషన్ ఇమేజ్ కింద మనకి క్రియేట్ అవుతుంది చూడండి. సో దీన్ని మనం ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు చూడండి. లైక్ దిస్ యూ కెన్ కన్వర్ట్ ఈజీలీ. థ్యాంక్ యూ.